Hi my dear friends, welcome to Job Updates Telugu YouTube channel. Friends, Airports Authority of India nunchi manaki South States ki sambandhinchina rashtrala kosam separate notification anedi release cheyadam jarigindi. Andhra Pradesh, Telangana, Tamil Nadu, Karnataka, Kerala, Pondicherry, Lakshadweep sambandhinchinatvanti rashtrala valla maatrame deeniki apply cheskodaniki avakasham anedi untundi. పోస్టులు కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఒకసారి వేకెన్సీస్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్ సంబంధించి 132 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో 88 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్కి, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ 13, ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్కి 11, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 20 వేకెన్సీస్ ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకి అయితే ఏం వేకెన్సీ అయితే ఇక్కడ ఇవ్వలేదు. బట్ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అంటే యూఆర్లో ఉన్నటువంటి 88 పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్సర్వీస్ మెన్కి 19 వేకెన్సీ ఇచ్చారు. పర్సనల్ డిజేబిలిటీకి అయితే ఏం వేకెన్సీస్ లేదు. బేసిక్ పే అనేది మనకి 31,000గా ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 50,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సంబంధించి మనకి 10 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి 13 వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి మనకి సీనియర్ అసిస్టెంట్కి 36,000 బేసిక్ పే ఇచ్చారు కాబట్టి అప్ టు 55,000 వరకు కూడా మీకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సీనియర్ అసిస్టెంట్ 2 పోస్టులకు సంబంధించి కూడా సేమ్ శాలరీ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మామూలుగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇండియా వైజ్గా ఆల్ ఇండియా వైజ్గా మనకి రిలీజ్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి ఓన్లీ సౌత్ రీజియన్కి సంబంధించి అంటే దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ఈ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మీకు కనుక క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే దీనికి ట్రై చేయండి. తప్పనిసరిగా జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇక మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడ ఇక్కడ మాత్రమే ఉంటాయి. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 1/9/2022 నుంచి 30/9/2022 మధ్యలో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. మనము ఇంతకుముందు బేసిక్ పే అని చెప్పుకున్నాము, 31,000 జూనియర్ అసిస్టెంట్కి, 31,000 సీనియర్ అసిస్టెంట్కి, 36,000 అని చెప్పుకున్నాము. దాంతోపాటుగా డిఎన్ఎస్ అలవెన్స్, పర్క్స్, హెచ్ఆర్ఏ, అదర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్, మెడికల్ బెనిఫిట్స్, ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ ప్రకారం టైం టు టైం మీకు వర్తించడం జరుగుతుంది. మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ క్రైటీరియా విషయానికి వస్తే ఏజ్ అనేది ఎప్పటికి చూసుకోవాలంటే 25 ఆగస్ట్ 2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఎక్స్సర్వీస్మెన్కి వాళ్ళ సర్వీస్ లెంత్ని బట్టి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్కి మీరు అప్లై చేయాలనుకుంటే చూడండి, 10th పాస్ అయిన తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా అనేది మెకానికల్లో కానీ, సో 10th పాస్ అయిన తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా అనేది మెకానికల్లో కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఫైర్లో కానీ, ఈ మూడింటిలో డిప్లొమా చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో డిప్లొమా అన్నా చేసిండొచ్చు లేదా ఇంటర్మీడియట్ అన్నా చేసి ఉండాలి. ఎంత 50% మార్క్స్ అనేవి తప్పనిసరిగా మీ యొక్క ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి. సో ఇది క్వాలిఫికేషన్. దీంతోపాటుగా డ్రైవింగ్ లైసెన్సులు అనేది అడిగారు. ఇక్కడ మనకి 3 రకాల డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడిగారు. ఇందులో నుంచి ఏదో ఒక డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు ఉంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చి మనకి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఒకవేళ అది లేకపోతే వ్యాలిడ్ మీడియం వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి. అది కూడా 25/8/2022 నాటికి ఉండాలి. ఒకవేళ అది కూడా లేదనుకుంటే వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా అట్లీస్ట్ 2 ఇయర్స్ బిఫోర్ ద డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అన్నారు. అంటే చూడండి, మనకి మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు ఎటువంటి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అయితే మీడియం వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే తప్పనిసరిగా 1 ఇయర్ బిఫోర్, అంటే ఈ డేట్ కంటే ముందు 1 ఇయర్ బిఫోర్ అనేది మీరు తీసుకున్నారు. 25/8/2022 కంటే 1 ఇయర్ ముందు మీరు ఈ మీడియం వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకొని ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అంటే
2 ఇయర్స్ ముందు తీసుకుని ఉండాలి. అంటే 25 ఆగస్ట్ 2022 నాటికంటే 2 ఇయర్స్ ముందు మీరు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకుని ఉండాలి. ఈ విధంగా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అని మాకు ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. ఇక్కడ ఐ సైట్ ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ హీరింగ్ నార్మల్గా ఉండాలి, స్పీచ్ నార్మల్గా ఉండాలి. ఇక హైట్ అండ్ వెయిట్ విషయానికి వస్తే, హైట్ అనేది మెన్ క్యాండిడేట్స్ 167 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ బిఫోర్ అంటే గాలి పీల్చినప్పుడు మెన్ క్యాండిడేట్స్కి 81 సెంటీమీటర్స్ ఉండాలి, గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఈ చెస్ట్ అనేది ఉమెన్ క్యాండిడేట్స్కి నాట్ అప్లికేబుల్. ఓకే, నెక్స్ట్ వెయిట్ విషయానికి వస్తే మినిమం 55 కేజీస్ వెయిట్ అనేది మెన్ ఉండాలి, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 45 కేజీస్ వెయిట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ లేదా 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి, 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కాన్సర్ట్ ఫీల్డ్లో మనకి అడిగారు. సీనియర్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బీకామ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది, 3 to 6 మంత్స్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ అనేది చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ మనకి అడగడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా కానీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా కానీ చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ హిందీ టైపింగ్ కూడా మనకి అడిగారు, 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి అడగడం జరిగింది. సో నెక్స్ట్ ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది, 2 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మినిమం పాస్ మార్క్స్ అనేవి 100కి 50 మార్కులు రావాల్సి ఉంటుంది. మనకి యూఆర్ ఎకనామికల్ సెక్షన్ ఓబీసీ వాళ్ళకి 100కి 50 మార్కులు రావాలి, ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 40 మార్కులు 100కి వస్తే సరిపోతుంది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక సిలబస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సిలబస్ విషయానికి వస్తే 50% క్వశ్చన్స్ అనేవి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, మిగిలినటువంటి 50 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. ఇది మనకి స్టేజ్ 1కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ స్టేజ్ 2లో ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, దాని తర్వాత మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఏముంటాయంటే 100 మీటర్స్ రన్ అనేది ఉంటుంది, రోప్ క్లైంబింగ్, పోల్ క్లైంబింగ్, అలాగే 60 మీటర్స్ రన్నింగ్ విత్ హ్యూమన్ డమ్మీ, ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్, ఇవి మనకి ఇవ్వడం జరిగింది. ఈచ్ టెస్ట్కి 20 మార్క్స్ ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫుల్ ఎంత ఏమేమి ఉంటాయి, ఈవెంట్స్ ఏముంటాయి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లు మేల్ క్యాండిడేట్స్కి ఏముంటాయి, వాటిని ఎంతసేపులో రన్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ రన్ అనుకుంటే 12 సెకండ్స్లో రన్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి, 13 మినిట్స్లో రన్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి, ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ ఒకవేళ మీరు జాబ్ మానేయాలి అనుకుంటే, ఓకే ట్రైనింగ్ పీరియడ్లో కానివ్వండి లేదా ఆఫ్టర్ ట్రైనింగ్ కానివ్వండి, ఒకవేళ మీరు జాబ్ మానేయాలి అనుకుంటే ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది, ఎన్ని నెలల్లోపు మీరు జాబ్ మానేస్తే, ఒకవేళ ట్రైనింగ్లో జాయిన్ అయినటువంటి 1 to 2 మంత్స్లోపు కన్నా మానేస్తే 50,000 రూపాయలు మీరు వాళ్ళకి కట్టించాల్సి రికవరీ అనేది చేస్తారు వాళ్ళు మీ దగ్గర నుంచి. ఈ విధంగా ఇక్కడ మనకి టేబుల్ ఇచ్చారు, అది ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే రిటన్ ఎగ్జామినేషన్ మరియు టైపింగ్ టెస్ట్ ద్వారా దీనికి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్లో మనకి 50% మార్క్స్ వచ్చి కాన్స్టెంట్ సబ్జెక్ట్ నుంచి 50% మార్క్స్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ అనేది మనకి ఇంగ్లీష్లో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 25 వర్డ్స్ పర్మినిట్ టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 100 మార్కులు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, సిలబస్ వచ్చి 70% సబ్జెక్ట్ నుంచి 30% జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. ఇక సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించి 50% మార్క్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి వస్తాయి, 50% వచ్చి
జనరల్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే, అప్లికెంట్ ఫీజు అయితే చాలా ఎక్కువ పెట్టారు. 1000 రూపాయల అప్లికెంట్ ఫీ అనేది మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్, అలాగే అప్రెంటిషిప్, ఎవరైతే సక్సెస్ఫుల్గా అప్రెంటిషిప్ అనేది కంప్లీట్ చేశారో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో, వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జెంప్షన్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు 90 రూపాయల ఫీజు అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కేటగిరీకి సంబంధం లేకుండా హైజీనిక్ అరేంజ్మెంట్స్ కోసం, అంటే కోవిడ్-19 తగ్గించడానికి అక్కడ వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు, దానికోసం 90 రూపాయలు అనేది కట్టవలసి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి ఫీజుకి సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ గైడ్ లైన్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారండి. అంటే ఒకసారి మీరు చదువుకోండి, ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. బిఫోర్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు పాటించాలి, ఫోటో సైజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ సైజ్ ఎంత ఉండాలి, ఆ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అప్లై చేసే ముందు దాన్ని ఒకసారి చూడండి. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, నేను ఒక సపరేట్గా వీడియో అనేది తయారు చేస్తాను, ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్స్ అనేది చేసుకోవాలి అని. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.